ప్రపంచమంతా కరోనా నామస్మరణ మోగిపోతోంది. అగ్ర రాజ్యాల నుంచి అధమ రాజ్యాల వరకు అధిపతులంతా తమ దృష్టిని ఈ మహమ్మారి వైపు మరల్చారు. దేశాల ఆర్థిక స్థితిగతులు, ప్రజల పరిస్థితులు కుప్పకూలుతున్నాయి. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తూ ప్రాణాలను బలిగొంటోంది. గర్జించే సింహంలా ప్రజలను భయపెడుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేసేందుకు దేశాలు పలు వ్యూహాలను అనుసరిస్తున్నాయి. దేవాలయాల నుంచి విద్యాలయాల వరకు అన్నీ మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి అవగాహనే కాకుండా ప్రార్థనలు, విశ్వాసం వంటి అంశాల్లో ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయి. అన్నింటినీ నివృత్తి చేయడానికి ఈ వీడియో చేయడానికి సిద్ధమయ్యాను. కరోనా విషయంలో జాగ్రత్తలతో పాటు విశ్వాస సంబంధమైన అంశాలకు కూడా సమాధానాలు చెబుతాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రభువు వాక్కు కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ఇందులో ఉన్న మొదటి ప్రశ్న, దేవాలయాలకు, చర్చిలకు వెళ్ళవచ్చా? కేవలం చర్చిలకే కాదు, ప్రజలు గుంపుగా చేరే ఎక్కడికి వెళ్ళవద్దు. హైందవ సోదరులు తమ దేవాలయాలకు, ముస్లిం సోదరులు మసీదులకు వెళ్ళడం కూడా మానేయాలి. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలు గుంపుగా కూడే చోటుకు వెళ్ళడం నిషేధించుకోవాల్సిందే. దీనివల్ల మనం వ్యాధి బారిన పడకుండా ఉంటాం, అలాగే మరొకరు దీని బారిన పడకుండా కాపాడగలం. రెండవ ప్రశ్న, చర్చికి మానేస్తే పాపం కాదా? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రార్థనలు కొంతకాలం పాటు వాయిదా కానీ నిషేధించడం కానీ చేసే హక్కు చర్చికి ఉంది. ఇది స్వయాన దేవుడు చర్చికి ఇచ్చిన ఆజ్ఞ. ఈ విషయాన్ని మనం మత్తయి శుభవార్త 16:18-20 చూడవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఆయా ప్రాంతాల స్థానిక కాపరులు అంటే బిషప్లు, ఫాదర్లు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తారు. ఇప్పటికే దాదాపు అన్ని మేత్రాసనాల్లో ఈ ఆదేశాలను జారీ చేశారు. ఆదివారాలు కూడా చర్చలకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారిక లేఖలను కూడా విడుదల చేశారు. కాబట్టి ఇప్పుడు అంటే తాత్కాలికంగా చర్చికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది స్వయంగా చర్చి అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు గనుక ఎంతమాత్రం పాపం కాదు. అంతేగాక ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ గారు, మీకు గురువులు కనిపించకపోతే స్వయానా మీ పాపాలను దేవునితో చెప్పుకోండి, దేవునితో పాప సంకీర్తన చేయండి అని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇది మనల్ని మనం అదుపులో ఉంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అని మనం గుర్తుంచుకోవాలి. మూడవ ప్రశ్న, చర్చికి వెళితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? 50 మంది అంతకంటే తక్కువ మంది మాత్రమే హాజరయ్యే ప్రార్థనలకు వెళ్ళవచ్చు. అయితే ఇది కూడా ప్రమాదమే అని గుర్తించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే చర్చిలో ఉన్న సభ్యులతో దూరంగా మెలగండి. ముఖానికి మాస్క్ ధరించండి. దగ్గేవారికి, తుమ్మేవారికి వీలైనంత ఎడం పాటించండి. దివ్య సప్రసాదం తీసుకునే సమయంలో అప్పాన్ని చేతిలో ఇవ్వాల్సిందిగా గురువును అడగండి. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు. అప్పాన్ని చేతిలో ఇవ్వాలి అంటూ ఇప్పటికే స్థానిక పీఠాధిపతులు తమ గురువులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగో ప్రశ్న, ప్రత్యేక ప్రార్థనలకు వెళ్ళవచ్చా? కరోనాను అరికట్టేందుకు చేస్తున్న ప్రత్యేక ప్రార్థనలు అంటూ ఫాదర్లు కానీ పాస్టర్లు కానీ పిలిస్తే వెళ్ళకండి. అది వ్యాధికి మరింత దోహదపడేది తప్ప అది తగ్గించేది కాదు అని గుర్తుంచుకోండి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరూ బయటకు రావద్దని దేశ ప్రధాని సూచిస్తే, కొందరు బోధకులు అత్యుత్సాహం చూపించి ఉదయం 4-5 గంటలకే ప్రార్థనలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది వ్యాధి ప్రమాదాన్ని మరింత పెంచడమే అని గుర్తించండి. ఒకవేళ బోధకులకు అంత ఆసక్తిగా ఉంటే గదిలో తలుపులు వేసుకొని 24 గంటలు నిద్రాహారాలు మానేసి మరీ ప్రార్థనలు చేయమని చెప్పండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధికి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నాలను చేయవద్దని చెప్పండి. ఒకవేళ ఈ విషయాన్ని మీరు మీ బోధకుడికి సూటిగా చెప్పలేకపోతే ఈ వీడియోని వారికి పంపండి, తద్వారా వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. 5వ ప్రశ్న, స్వస్థతా బోధకులు ఎక్కడ? కొంతమంది బోధకులు మామూలు రోజుల్లో తెగ అద్భుతాలు చేస్తుంటారు. ఎయిడ్స్ను, కడుపులో గడ్డలను, తలలో గడ్డలను పోగొట్టగల సమర్థుల జాడ ఇప్పుడు ఏమాత్రం కనిపించకుండా పోయింది. గదుల్లో ఏసీ వేసుకొని ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. గదుల్లో ఏసీ వేసుకొని ఫేస్బుక్లో లైవ్లు ఇస్తూ ఇంకా సిగ్గు లేకుండా స్వస్థతలు స్వస్థతలు అంటూ మురుగుతున్నారు.
బైబిల్లో ప్రవక్తలు బోధకులైనటువంటి మోషే, ఏలియా, యేసుక్రీస్తు, పౌలు వంటి వారు ఇలాంటి కష్టకాలాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి స్వస్థతలు ఇస్తే వీరు మాత్రం గదుల్లో కూర్చొని ఇంకా సిగ్గు లేకుండా బరితెగించి పిచ్చి మాటలు వాగుతున్నారు. ఇలాంటి దొంగ ప్రవక్తలను ఇప్పటికైనా గుర్తించండి. 6వ ప్రశ్న, మన విశ్వాసం స్వస్థతల మీద ఆధారపడిందా? దురదృష్టవశాత్తు కొందరి బోధకుల దుర్బోధల వల్ల క్రైస్తవం అంటే స్వస్థతల మతంగా మారిపోయింది తప్ప క్రైస్తవ్యం అద్భుతాలు స్వస్థతల మీద ఆధారపడింది కాదు. ప్రభువైన నీ దేవుణ్ణి పూర్తి మనస్సుతో ప్రేమించు, నీవలే నీ పొరుగువాణిని ప్రేమించు, ఈ రెండు అంశాల మీదనే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. క్రీస్తు చెప్పిన మూల సూత్రాలు ఇవే కాబట్టి స్వస్థతల మీద క్రైస్తవ్యం ఆధారపడి లేదని గుర్తించండి. సువార్త ప్రబోధం చేయడంలో స్వస్థతలు ఒక భాగమే తప్ప స్వస్థతలు చేయడానికి సువార్త ప్రబోధం లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి. 7వ ప్రశ్న, దేవుడు ఎందుకని కరోనాను తరమట్లేదు? దేవుడు మనుషులను రోబోలుగా సృజించలేదు. అలా సృజించి ఉంటే ప్రోగ్రామ్ చేయబడిన నియమాల ప్రకారం మనమంతా జీవిస్తూ ఉండేవాళ్ళం. దేవుని మాటలకు ఏనాడు ఎదురు చెప్పేవాళ్ళం కాదు. ఉదాహరణకు, కొత్తగా పెళ్ళైన జంటకు వారి తల్లిదండ్రులు మొదట్లో మాత్రమే సూచనలు ఇస్తారు. వారి సమస్యలను అర్థం చేసుకునేలా పూర్తిగా వివరిస్తారు. పెళ్ళైన 10, 20, 30, 40 ఏళ్ల తర్వాత కూడా వారికి అలాగే చెబుతూ ఉంటారా? అన్ని సంవత్సరాల తర్వాత అన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో సమస్యలను బాధలను ఎలా ఎదుర్కోవాలో భార్యాభర్తలే తెలుసుకోవాలి. దేవుని విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మానవాళిని సృజించాక దేవుడు ఎలా నడవాలో చెప్పాడు, ఎలా నేర్చుకోవాలో, ఎలా ఎదిరించాలో సమస్యలను నేర్పించాడు. వివిధ దేశాల్లో నాటికి ఉన్న సాంకేతికతను బట్టి వైద్యం అభివృద్ధి చెందేలా జ్ఞానాన్ని ఇచ్చాడు. వేలాది రోగాలకు నివారణ కనుగొనేటువంటి తెలివినిచ్చాడు. సొంతగా ఆలోచించుకునే మెదడును ఇచ్చాక కూడా ప్రతిసారి దేవుడి మీద ఆధారపడాలని దేవుడు మాత్రం ఎందుకు కోరుకుంటాడు? పిల్లాడికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి చేయి పట్టుకొని భుజం తడుతూ నడిపిస్తాడు. 40 ఏళ్ళు వచ్చాక కూడా చేయి పట్టుకొని తండ్రి నడిపించగలడా? దేవుడు లేడని, ఉంటే సహాయం చేయడని చెప్పే ప్రతి హేతువాది ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడి మీద నింద వేయడం సులభమే, ఎందుకంటే ఆయన భరిస్తున్నాడు కాబట్టి. బోధకులు ఏం చేయాలి? ఇది 8వ ప్రశ్న. మొట్టమొదటిగా ప్రభుత్వం కథోలిక శ్రీసభ ఆదేశాల వరకు అన్ని రకాల ప్రార్థనా కార్యక్రమాలను రద్దు చేయాలి. ఒకవేళ ప్రార్థనలు జరపదలిస్తే అతి తక్కువ మందితో జరిపేలా చర్యలు తీసుకోవాలి. చర్చి గేటు వద్ద కానీ, ఆలయ ముఖద్వారం వద్ద కానీ శానిటైజర్లను, సబ్బునీళ్లను అందుబాటులో ఉంచాలి. చర్చి సిబ్బంది వరకైనా మాస్కులను అందజేసే ప్రయత్నం చేయాలి. ప్రజలతో అందుబాటులో ఉంటూ ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఉపదేశాల ద్వారా తెలుసుకొని వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రత్యేక ప్రార్థనలను సాధ్యమైనంత వరకు, అంటే ప్రభుత్వం శ్రీసభ నుంచి ఆదేశాలు వచ్చే వరకు నిర్వహించకూడదు. తమకు తాముగా కానీ, అతి కొద్ది మందితో కానీ వ్యాధి తగ్గాలని ప్రార్థనలు చేయవచ్చు. అంతే తప్ప ప్రత్యేక ప్రార్థనల నెపంతో ప్రజలను వ్యాధికి మరింత దగ్గర చేసే ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. 9వ ప్రశ్న, ఇంట్లోని యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అత్యవసరమై ఇక తప్పదు అనుకుంటే తప్ప మీ ఇంట్లోని తల్లిదండ్రులను బయటకు పంపవద్దు. ఎందుకంటే 50 ఏళ్ళు దాటిన వారికి కరోనా సోకేటువంటి అవకాశాలు ఎక్కువ, అలాగే మరణించే ప్రమాదము కూడా ఎక్కువే. కనుక ఇంట్లోకి కావలసిన సరుకులను యువతే బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇవ్వండి. తల్లిదండ్రుల ప్రతి అవసరాన్ని మీరే తీర్చాలన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. అవసరమైతే 1-2 నెలల సరుకులను ముందుగానే తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి. అధిక ధరలు వెచ్చించి శానిటైజర్లనే కొనాల్సిన పని లేదు. ఇంట్లోని సబ్బులతో కూడా చేతులను కడుక్కోవచ్చు. 10వ ప్రశ్న, బైబిల్ చెప్పిన యుగాంతం ఇదేనా? ప్రపంచంలో ఏ కొత్త రోగం వచ్చినా, యుద్ధం వచ్చినా ఇదే యుగాంతం అంటూ కొందరు బోధకులు, బైబిల్ తెలియని విశ్వాసులు ఫేక్ వార్తను షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. ఇప్పటి వరకు వందలాది రోగాలు, వేలాది యుద్ధాలు గత 2000 ఏళ్లుగా భూమి మీద జరిగాయి, కానీ యుగాంతం రాలేదు. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మడం ఆపేయండి. వ్యాధులు, యుద్ధాలు సంభవిస్తున్నప్పుడు అవి తగ్గేలా మనవంతు కృషి, మనవంతు ప్రార్థనలు చేయాలి తప్ప అసత్య వార్తలను ప్రచారం చేయరాదు అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇలా చేయడం కూడా పాపమే అని గుర్తించండి. 11వ ప్రశ్న, చైనాను, ఇతర దేశాలను, వ్యాధిగ్రస్తులను ఈ కరోనా విషయమై నిందించాలా?
ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకమైన జీవన శైలి ఉంటుంది. భారత్లో కోళ్లను పొట్టేళ్లను ప్రజలు ఇష్టపడి తింటారు. ఆ ఆహారం కొందరు బ్రాహ్మణులకు వెగటు పుట్టించవచ్చు. పొట్టేళ్లను తినే వ్యక్తి చికెన్ను కూడా తినలేకపోవచ్చు. ఇలా ప్రతి చోట మనకు వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. అలాగే చైనీయులు కూడా వేలాది ఏళ్ల నుంచి గబ్బిలాలు, పాములు, పండోలిని వంటి వాటిని తింటున్నారు. వారి జీవన విధానాన్ని మనం తప్పుపట్టలేము. మనం తినే ప్రతి వస్తువులోనూ మంచి చెడు రెండు వైరస్లు ఉంటాయి. అయితే అవి మనుషుల శరీరంలోనికి ప్రవేశించి మనుషుల మీద ప్రభావం చూపలేవు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైరస్లు తమ జన్యువులను అంటే డిఎన్ఏ క్రమాన్ని మార్చుకొని మనుషులపై కూడా ప్రభావం చూపించేలా మారుతున్నాయి. దీనికి కూడా వైద్యులు టీకాలు మందులు కనుక్కుంటారు. వారికి అవసరమైనంత సమయం ఇవ్వాలి తప్ప వారిని నిందించే ప్రయత్నం చేయాల్సిన పని లేదు. అంతేకాక చైనీయులను, అమెరికా వాళ్ళను లేదా ఇరానీయులను ప్రత్యేకంగా ఒకరిని నిందించాల్సిన పని లేదు. ఇక్కడ జంతువులను తినే నువ్వు అక్కడ తినే ఆహారాన్ని ఎలా వేలెత్తి చూపించగలవు? 12వ ప్రశ్న, కరోనా ఎలా సోకుతుంది? కరోనా వైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్ల మాదిరిగానే గాలిలో ప్రయాణించలేదు. కానీ వైరస్ బారిన పడిన వ్యక్తితో నేరుగా లేదా సన్నిహితంగా మెలిగితే ఆ వ్యక్తి వలన వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సన్నిహితంగా ఉండటం అంటే వైరస్ బారిన పడినటువంటి వ్యక్తితో 2 మీటర్లు అంతకన్నా తక్కువ దూరంలో 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు గడపడం అన్నమాట. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ఏదైనా వస్తువుకు అంటిపెట్టుకుని సజీవంగా చాలా కాలం పాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో 9 రోజుల వరకు ఈ వైరస్ బతికుండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఆ వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకు కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. అందుకే మెట్రో స్టేషన్లలో, ఎస్కలేటర్లలో హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిది. ఆ వస్తువులను పట్టుకొని ఆ తర్వాత చేతితో ముఖాన్ని నోటిని కానీ, ముక్కును కానీ, కళ్ళను కానీ తాకితే ఆ వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. 13వ ప్రశ్న, కరోనా వైరస్ లక్షణాలు ఏమిటి, ఎలా గుర్తించాలి? కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం వంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. జ్వరంతో మొదలై తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది. వారం వరకు అదే పరిస్థితి కొనసాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్, న్యూమోనియా లేదా సార్స్గా మారుతుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి త్వరగా గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలు లేవు. దీనికి ఎలాంటి టీకా కూడా ఇంతవరకు లేదు. ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు. ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి వంటివి కూడా రావచ్చు. అయితే తప్పనిసరిగా వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. 14వ ప్రశ్న, ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి. దగ్గు జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం 1 మీటర్ నుంచి 3 మీటర్ల దూరంలో ఉండాలి. ఆ 2 లక్షణాలతో బాధపడుతున్న వారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ పేపర్ లేదా కర్చీఫ్ను అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం వంటివి చేయాలి. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతూ ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్ళను నలిపినా, ముక్కును నోటితో తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్ళను, నోటిని, ముక్కును తాకవద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా నెపంతో చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. కనుక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళినట్లయితే కరోనా నేపథ్యం ఉంది కనుక వెంటనే పరీక్షలు చేస్తున్నారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుందాం.
పదహైదవ ప్రశ్న, వైరస్ సోకిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది? వైరస్లు మన శరీరంలోని కణాలలోకి వెళ్ళి వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనా వైరస్ను అధికారికంగా సార్స్ కోవ్ 2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్ను శ్వాసలోకి పీల్చినప్పుడు, అంటే ఇది సోకిన వారు ఎవరైనా దగ్గరగా ఉండి తగ్గినప్పుడు, మనం ఆ శ్వాసను తీసుకున్నప్పుడు, లేదా ఈ వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో పట్టుకొని ఆ చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నప్పుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట మన గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాల్లోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని కరోనా వైరస్ తన కర్మాగారాలుగా మార్చేస్తుంది. అంటే వైరస్ అక్కడ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఈ విధంగా వైరస్ లోపలికి ప్రవేశించి అది ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దీనికి దాదాపుగా 5 రోజుల సమయం పడుతుందని వైద్యులు ఇటీవల ధృవీకరించారు. అంటే వైరస్ మీకు ఎంటర్ అయిన తర్వాత అది కనీసం 5 రోజుల తర్వాత అది తన వ్యాధి లక్షణాలను చూపించడం ప్రారంభిస్తుంది. ఇది కేవలం ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బు పడం లేదా అసలు జబ్బులు లక్షణాలు కనిపించవు. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలు కూడా ఉన్నట్టు కనిపించకపోవచ్చు. వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకు పట్టే కాలం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వారికి ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని బట్టి ఉంటుంది. అయితే ఈ కాలం సగటు 5 రోజులుగా ఉంటుంది. అలాగే కరోనా వైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే దగ్గినప్పుడు ఉమ్మి, తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినప్పుడు కణాల్లో కలిగే అలజడి కారణంగా ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే వైద్యులు ఇటీవల ధృవీకరించిన దాని ప్రకారం 11 రోజులు దాటిన తర్వాత లోపల ఇన్ఫెక్షన్ ప్రారంభమవుతుంది. అంటే ఊపిరితిత్తుల కణాలను ఈ వైరస్ కణాలు నాశనం చేయడం వల్ల అక్కడ నుంచి ఉమ్మి వంటిది రావడం ప్రారంభమవుతుంది. ఈ దశ దాదాపు 10-11 రోజుల తర్వాత కనిపిస్తుంది. ఆ సమయానికి కోలుకున్న వారు లేదా ఆ సమయానికి వైద్యులను కలిసిన వారికి మరణ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారిలోని రోగ నిరోధక వ్యవస్థ వైరస్తో పోరాడి ఇచ్చేటువంటి మందుల వల్ల బలంగా పోరాడి దాన్ని తరిమేసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారడం వంటి, జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 16వ ప్రశ్న, ఈ వైరస్ వల్ల ఎవరికి ఎక్కువగా ముప్పు? ఈ వ్యాధి వల్ల వృద్ధులు, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. నడి వయసు వారికన్నా వయసు బాగా పైబడిన వారినో మరణాల రేటు 10x ఎక్కువగా ఉన్నట్లు చైనాలో 50,000 మందికి పైగా కేసులపై జరిపిన తొలి అధ్యయనంలో వెల్లడైంది. 30 ఏళ్లలోపు వారిలో మరణాల రేటు అత్యంత తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో 8 మంది మాత్రమే చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే మధుమేహం, అధిక రక్తపోటు అంటే హైబీపీ లేదా గుండె జబ్బులు లేదా శ్వాసకోశ వ్యాధులున్న వారిలో మరణాల రేటు 5x ఎక్కువగా ఉంది. మహిళలతో పోలిస్తే మగవారిలో మరణాల రేటు కొంచెం ఎక్కువగా ఉంది. అది కాకుండా చిన్నపిల్లల్లో, అంటే 0 నుంచి 9 ఏళ్ల వయసు వారి లోపల చాలా తక్కువ మంది మాత్రమే ఈ వైరస్ సోకుతుంది. అంటే చిన్నపిల్లలకి దాదాపుగా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 1000 మందిలో ఒక్క చిన్నపిల్లాడు మాత్రమే, అంటే 0 నుంచి 9 వయసు ఉన్న వారిలో ఒక్క పిల్లాడు మాత్రమే ఇప్పటి వరకు మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కాబట్టి అది కూడా ఏంటంటే సోకిన తరువాత దాన్ని గుర్తించకపోవడం వల్ల జరిగినటువంటి సమస్య. కాబట్టి చిన్నపిల్లలకు ఇది సోకేటువంటి అవకాశం దాదాపుగా శూన్యం. కాబట్టి చిన్నపిల్లల విషయాల్లో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. వారందరికీ ఈ సమాచారాన్ని అందించండి. ప్రత్యేకించి ఈ సమయంలో, అంటే పీఠాధిపతులు, పోపు కూడా ఆఖరికి చెప్పిన తర్వాత కూడా ప్రత్యేక ప్రార్థనలు అంటూ అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి బోధకులకు ముందుగా ఈ వీడియోని పంపించండి. అప్పుడైనా వారు తెలుసుకుంటారని ఆశిద్దాం. వ్యాధిని అరికట్టేందుకు వారి వంతు కృషి వారు చేయాలని ప్రార్థనలు చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.